Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి జలక్ ఎమ్మెల్సీ పదవికి పోతుల రాజీనామా. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ కు పంపించారు. గత 15 మాసాలుగా రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టును అడ్డం పెట్టుకుని టీడీపీ చంద్రబాబు ఆయన తనయుడి లోకేష్ అడ్డుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి టీడీపీ వైఖరి తూట్లు పొడుస్తోందని, దీనికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని పోతుల సునీత కోరారు. పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. అనంతరం చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2014 ఎన్నికలకు ముందు ఆమంచి వైసీపీలో చేరగా ఆమె మాత్రం టీడీపీలోనే కొనసాగారు. కానీ కొద్ది రోజుల తర్వాత అనూహ్యంగా వైసీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేయాలని టీడీపీ శాసనమండలి చైర్మన్ కలిసి ఫిర్యాదు చేయగా ఈ అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత తన పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు జలక్కిచ్చారు.